అరే మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి రా అజ్ఞానులారా నేను మళ్ళీ ఇలాగూడి చెప్తాను ఒక్కసారి ఇగో ఏమంటారు అయ్యా అంటే కేసీఆర్ ఫ్రీగానే ఇస్తుంటుంది కదా కరెంటు అది మీటర్ పెడితేంది ఏది పెడితేంది రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోవచ్చు కదా అంటారు అరే సన్నాసులారా మీకు తెలవకపోతే మూసుకొని కూసుకోండి కానీ ఇట్లా జనాలని తప్పు మిస్గైడ్ ఏకరి కేసీఆర్ ఫ్రీగా కరెంటు ఇచ్చినా మీటర్ పెడితే ఏం జరుగుతుందో చెప్పండి అది చెప్పకుండా ఒక పార్టీకి వత్తాసు వాడికే విధంగా అసలు మీ పార్టీకి ఏమైనా పార్టీకైనా వస్తా సోలుకోర భా రైతు జోలికి ఎందుకు పోతున్నారు మీరు రైతులను ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నారు రైతాంగం ఒకసారి మీకు మళ్ళీ వివరిస్తా మిత్రులారా ఒకసారి చూడండి ఇగో ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఎట్లా వస్తున్నది ఇప్పుడు కేసీఆర్ ఫ్రీ కరెంట్ ఎట్లా ఇస్తున్నాడు రేపు మీటర్ పెడితే ఏమవుతుంది ఒకసారి అర్థం చేసుకోండి ఇది మనకు సపోజ్ ఇది కరెంటు కరెంట్ ఇచ్చేటువంటి ఏమంటారు డిస్కం ఇది సబ్స్టేషన్ అనుకోండి కరెంట్ ఇచ్చేది మనకు ఇది మన రైతు ఫార్మర్ మన మోటార్ ఫార్మర్లకు ఉన్నటువంటి మోటార్లు ఇవి ఇప్పుడు ఏం చేస్తాయి డిస్కమ్లు మన డైరెక్ట్ మన రైతుకు కరెంట్ ఇస్తాయి పవర్ ఇస్తుంది ఈ దీనికి వీళ్ళు ఎంత వాడుతుర్రో ఇక్కడ నుంచి ఇచ్చినటువంటి రైతు రైతాంగం ఎంత కరెంటు వాడుతుందో ఆ బిల్లులు రైతులు ఎవరు కట్టరు అది ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంటు కడుతుంది రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళు ఎంత కాలుస్తుర్రో సపోజ్ ఒక పదివేల రూపాయలు పదివేల రూపాయల బిల్లులు అనుకో ఈ పదివేల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి చెల్లిస్తారు డిస్కమ్లకి ఇది జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఈ డిస్కమ్లు జనుకోల నుంచి కొనుగోలు చేస్తాయి పవర్ని జనుకోల నుంచి కొనుగోలు చేస్తాయి ఇక వాళ్ళు రకరకాలుగా పైన జరిగే లావాదేవీలు పైన జరుగుతాయి ఆ విధానం అయితే నెక్స్ట్ మోటార్లు ఈ మోటార్లకు మీటర్లు పెడితే ఏమవుతుంది ఇప్పుడు కేసీఆర్ ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాడు కదా ఈ ఇట్లా డైరెక్ట్ ఏం పవర్ పోతుంది మోటార్లకు ఆ మోటర్లకు అయినా పవర్కు ఎంత ఛార్జ్ అవుతుందో ఆ ఛార్జ్ మొత్తము రాష్ట్ర ప్రభుత్వము డిస్కమ్లకు పే చేస్తున్నది సరే దానికి బకాయి ఉన్నదా అది రేపు తీసుకుంటారా మాపు తీసుకుంటారా అదంతా వేరే సబ్జెక్ట్ దాని గురించి తర్వాత మాట్లాడదాం మనం అయితే ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడితే ఏమవుతుంది ఒకసారి ఒకసారి ఇక్కడ చూపిస్తాను మీకు మోటార్లకు మీటర్లు పెడితే ఏమవుతుంది ఇప్పుడు ఉన్నాయి కదా అంటే సబ్స్టేషన్ అనుకో ఇది మనకు ఈ సబ్స్టేషన్ నుంచి ఈడ మన మోటర్ ఉంది రైతుది ఈడ ఈడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది స్టేట్ గవర్నమెంట్ ఓకే ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టిర్రు ఇంకో ఇక్కడ మీటర్ పెట్టిరాయా ఇది మీటర్ ఓకే ఈ మోటార్లకు మీటర్లు పెట్టిర్రు పెడితే ఇప్పుడు కేసీఆర్ మరి మొదట్ లెక్కనే ఈ ఎంత కరెంటు వాడుతుందో ఈ మీటర్లు చూసుకొని బిల్లు పే చేయొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది మూర్ఖులు ప్రచారం చేస్తున్నారు కానీ ఆ అక్కడే ఉన్నది అసలు కథ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్కమ్లు ప్రైవేటీకరణ అవుతాయి ఈ డిస్కమ్లకు ప్రైవేట్ వస్తాడు ఒకటి ఇంకొకటి ఈ మీటరు నువ్వు వాడుకున్నాక కట్టే మీటర్ కాదు ఈ మీటర్ ఏ మీటర్ అంటే మనం వాడుకున్నాక కట్టే మీటర్ కాదు ముందే దానికి రీఛార్జ్ చేసే మీటర్ అది అంటే ప్రీపెయిడ్ మీటర్ మనకిప్పుడు ఈ ఫోన్ ఉన్నది ఈ ఫోన్ ఉన్నది ఈ ఫోన్లో మనం ఎట్టుంటుంది మనం మూడు వందల రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే నెల రోజులు వస్తుంది అంటే ముందే మనం పైసలు కడితే మనం దాని సేవలు నెల రోజులు వాడుకుంటాం అట్లనే ఇది కూడా ముందే మనము రీఛార్జ్ చేసుకోవాలి ఒక ఐదు వేలు ఆరు వేలు నాలుగు వేలు రీఛార్జ్ చేసుకోవాలి ఆ మీటర్లో ఆ రీఛార్జ్లో అలా పైసలు ఉన్నన్ని రోజులు కరెంట్ వస్తుంది పైసలు వాంగానే బంద్ అయిపోతుంది పైసలు అయిపోయి అంటే ఏం చేయాలి ముందైతే మనం రీ మీటర్లకు పైసలు వేసుకోవాలి అంటే రీఛార్జ్ చేసుకోవాలి అది ఎవరు చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేస్తుంది ఆ మీటర్లకు చేయదు కదా మనం రీఛార్జ్ చేసుకోవాలి తర్వాత ఈ ఇప్పుడు ఎస్ చట్టంలో ఎట్లా ఉన్నట్టు దారి ఇగో నువ్వు ఇట్లా మీటర్ పెట్టి రీఛార్జ్ చేసుకొని నువ్వు ముందు కరెంటు తీసుకో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఫ్రీగా ఇవ్వాలనుకుంటే మీ రాష్ట్ర ప్రభుత్వము ఫ్రీగా ఇవ్వాలనుకుంటే నువ్వు రైతుల అకౌంట్లో పైసలు ఇవ్వాలి సేమ్ నగదు బదిలీ పథకం ఉంది కదా గట్ల ముందు నువ్వు మనం రీఛార్జ్ చేసుకోవాలి మీటర్ పెట్టుకోవాలి రీఛార్జ్ చేసుకోవాలి అది ఎప్పుడైపోతుందో తెలియదు ఇంకా ఈ రీఛార్జ్ కథ వేరే తిరిగి ఇప్పుడు మీటర్లో మనము ఇది మీటర్ అనుకో ఇల్లు ఒక ఐదు వేలు వేసినాం మనం ఐదు వేల రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకున్నాం మోటార్కి ఇప్పుడు ఇక వచ్చే కరెంటు అంటే ఇప్పుడు మనకు పెట్రోలు డీజిలు గ్యాసు ఏ విధంగా అయితే రోజు రోజు రేట్లు మారుతున్నాయో ఈ చట్టం అమలు అయినాక అట్లనే కరెంటు కూడా ఏ రోజుకి ఆ రోజు రేటు మారుతుంది ఒకరోజు యూనిట్కు మూడు రూపాయలు పడుతుంది ఒకరోజు మూడు రూపాయలు ముప్పై పైసలు పడుతుంది ఓ రోజు మూడున్నర పడుతుంది ఓ రోజు ఐదు రూపాయలు పడుతుంది డిమాండ్ తగ్గట్టుగా సో ఇట్లా సిచ్యువేషన్ తగ్గట్టుగా రేట్ పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది నువ్వు ఇలా ఐదు వేలు చేసుకుంటే అది ఐదు రోజులకు అయిపోవచ్చు పది రోజులకు అయిపోవచ్చు పదిహేను రోజులకి అయిపోవచ్చు నీ చేతిలో ఏముండదు ఎప్పుడైపోతుంది అనేది కాబట్టి మన రైతాంగము గిట్లా రీఛార్జ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా మనం ఒక నెల ఏ ఒక్క మోటర్కి మనం పది గంటలు నడిపించినా తక్కువ తక్కువలో ఒక నెలకు ఒక మోటర్కి నాలుగు నుంచి ఐదు వేలు అవుతుంది బిల్లు ఒక మోటర్కి వచ్చేటువంటి కరెంటు బిల్లు అంత కడతామా మనం అంత బేర్ చేయగలుగుతామా చేయగలుగుతామా చేయలేం కదా ఈ మీటర్లు పెట్టుడెందుకు దానికి ముందే డబ్బులు కట్టుడేందుకు మళ్ళా పైసలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో వేసుడెందుకు అసలు ఈ చట్టం ఎందుకు ఎవరి కోసం ఈ చట్టము ఈ రైతులు అడిగినారు చట్టం దెమ్మని బుద్ధి లేని సన్నాసుల్లారా మీకు తెలియకపోతే తెలుసుకోండి మీ పార్టీల ప్రయోజనాల కోసం రైతాంగం నోట్లో మట్టి కొట్టకండి నువ్వు బీజేపీకి బాధనేసుకో ఇంకా ఎవరి మాకేం అభ్యంతరం లేదు కానీ రైతుల జోలికి వస్తే మటుకు జాడిస్తా అంతా బీడా చెప్తున్నాయో అనుకుంటున్నారు మీరు ఇప్పుడు రైతాంగం ఏదో నిమ్మలంగా ఉంటున్నారు ఇప్పుడు ఆ కరెంట్ వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి ఇంత వండించుకుంటున్నారు జర ఇప్పుడు ఇప్పుడే పచ్చ పడుతున్నారు ఇప్పుడు వాళ్ళు నిమ్మలంగా ఉండని ఈ మోటార్లు పెడితే మీటర్లు పెడితే ఏమవుతుంది ఆ ఏమవుతుంది ఒక లెక్కకు వస్తుంది కదా ఒక లైన్ వస్తుంది కదా ఏమొస్తుంది నీ వస్తుంది నీకేం తెలుసా అని జర సోయిలోకి వచ్చి మాట్లాడుర్రి మన 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 మనకు నోరు ఉన్నది మనకు మైక్ ఉన్నది మనకు ఛానల్ ఉన్నది మనం ఒక మనం చెప్తే పది మంది తింటున్నారు మన అవతల కంటే ఎక్కువ వింటున్నారు ఇక ఎక్కువ చేసుకుంటూ పోదాం తప్పుడు ప్రచారం చేసుకుంటూ పోదాం అని మల్లిగాడు వాడు వీళ్ళు అందరూ కలిసి ఇలాంటి ప్రచారమే చేస్తున్నారు కానీ తప్పది వీళ్ళ ప్రచారం వల్ల వీళ్ళ ఛానళ్లకు యూట్యూబ్లకు వ్యూస్ వస్తాయి వీళ్ళకి రేటింగ్ వస్తుంది వీళ్ళకి వీళ్ళకి పేరు వస్తుంది కావచ్చు కానీ రేపటి నాడు మన రైతాంగం ఆగమవుతుంది మనము వీళ్ళందరినీ ప్రమా ప్రామాణికంగా తీసుకొని మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి ఈ విద్యుత్ చట్ట సవరణను మనం అనుమతిస్తే రేపు మన రైతాంగము పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది ఏ ఆదాని చేతికో ఏ అంబానీ చేతికో మొత్తము ఈ వ్యవసాయ రంగాన్ని మొత్తం వాళ్ళ గుప్పిట్లో పెట్టాల్సినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు వస్తాయి అప్పుడు మనం దీపం అని కడుపు కొట్టుకున్నా నెత్తి కొట్టుకున్నా ఏం చేసుకున్నా కానీ మళ్ళీ వెనక్కి తీసుకురాలేదు పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఒక స్వాతంత్రం పోరాటం చేయాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అలర్ట్గా ఉండాలి మనం అలర్ట్గా లేకపోతే ఈ దొంగలు వచ్చేసి మన మోటార్లకు మీటర్లు పెడతారు మన నెత్తి మీద ఎక్కి తాండవం ఆడతారు కాబట్టి ఆ ప్రయత్నాలు చేయకపోతే చాలా డేంజర్ పరిస్థితులు ఉంటాయి మిత్రులారా వంద శాతము దీన్ని అది చేయాలి లేకపోతే చాలా డేంజర్ అవుతుంది జగన్ చెప్పింది కదంటే జగన్ అవసరాలు జగన్కుంటాయి ఇప్పుడు అందిన ఏ తీసుకోవాలి ఆరు వేల కోట్లు పదివేల కోట్లు వస్తాయి కదా అవి తీసుకొని ప్రభుత్వాన్ని నడిపించుకుందామని అనుకుంటాడు ఆయన కానీ ఇక్కడ ఈ ప్రభుత్వానికి అవసరం లేదు అది ఈ ప్రభుత్వానికి అవసరం లేదు ఇక రైతుల కోసం ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఏ రైతుల రైతుల సంక్షేమం కోసం రైతుల కోణంలో ఆలోచించేటువంటి ఎవడైనా విద్యుత్ చట్ట సవరణని అస్సలు అనుమతించడు మీరు మూర్ఖులు కొంతమంది దానికి సపోర్ట్ చేస్తా అంటే ఇంక ఎవడేం చేయలేడు దూకి సావురి అంతకుమించి ఇంకెవడేం చేయలేడు కాబట్టి మిత్రులారా ఈ విద్యుత్ చట్ట సవరణ అనేది చాలా డేంజర్ చాలా డేంజర్ మోటార్లకు మీటర్లు పెడితే ఆగమైపోతారు అప్పుడే